వాదం రాజుకుంది. కార్యకర్తలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రంగబాబు లైవ్ లో అందిస్తారు. రంగబాబు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన పార్టీ వారాహియాత్ర ముగింపు సభ భీమవరంలో జరుగుతుంది. పెద్ద సంఖ్యలో ఇక్కడికి జన సైనికులు అయితే చేరుకున్నారు. అలాగే ఇక స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తూ కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జనసేన కార్యకర్తలు. ఆ కార్యకర్తలు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను అడ్డం కొట్టి కొన్ని చోట్ల వైసీపీ ఫ్లెక్సీలు, వేరే నాయకులు ఫ్లెక్సీలు ఉన్నాయంటూ పోలీసులు అడ్డగించడం జరిగింది. ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడే అదే టైంలో అక్కడికి నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి నాయకులు రావడం జరిగింది. అక్కడ ఫ్లెక్సీలు కట్టకుండా పోలీసులు అక్కడ పరిస్థితి చూసి వాళ్ళు జన సైనికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అధికారి పార్టీ కేవలం దురహంకారంతో చేస్తున్న పార్టీ కార్యక్రమంగా వాళ్ళు దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది, కొన్ని వేల మంది ఇక్కడికి జన సైనికులు అయితే ఈ సభ కోసం అయితే వారాహి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ చుట్టుపక్కల ఈ మూడు రోడ్లు ఫుల్ క్రౌడ్ అయితే ఫుల్ గా వచ్చినటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఈ చుట్టుపక్కల బిల్డింగ్లపై ఉన్నటువంటి చాలా మంది అభిమానులు ఆ బిల్డింగ్లపై ఎక్కి ఈ వారాహి వైపు చూస్తున్నారు. అలాగే అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ పోలీసులు, అలాగే ఈ వాలంటీర్లు, ముఖ్యంగా అలాగే ఈ వాలంటీర్లు, ముఖ్యంగా ఈ జనసేన సంబంధించిన వాలంటీర్లు అయితే చాలా మంచి సేవలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఇదే పరిస్థితి, ఇంత చక్కగా జరుగుతున్న వాతావరణం, ఇంత చక్కగా జరుగుతున్న పరిస్థితుల్లో ఇక్కడ పరిస్థితుల్లో ఈ పోలీసులు ఈ డిస్టర్బెన్స్ కావాలని క్రియేట్ చేస్తున్నారని ఇక్కడ జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా గోవిందరావు ఒక వీడియో విడుదల చేశారు. కొంతమంది అరాచక అల్లరి మూకలు ఈ మీటింగ్కి వచ్చి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. జన సైనికులారా, ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి, చుట్టుపక్కలంతా గమనించండి. కొంత అరాచక చెక్కు చెడగొట్టడానికి, పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడానికి చేస్తున్నారు. అటువంటి వారు ఎవరి మీద అనుమానం వస్తే వీడియోలు తీయండి, అలాగే పోలీసులకి ఇవ్వండి, లేదా జనసేన నాయకులకి ఇవ్వండి, వాళ్ళని అడ్డగించండి. ఎటువంటి జనసేన పార్టీ నాయకులందరూ క్రమశిక్షణతో ఉండాలని ఆయన వీడియో విడుదల చేశారు. ఈ కొంచెం ఉద్రిక్త వాతావరణంలో పోలీసులు అయితే ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతున్నా, ఇక్కడ పార్టీకి సంబంధించి కొంత అధికార పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఎదురా కట్టకుండా వీళ్ళని అడ్డుకోవడం జరిగింది. దాంతో పోలీసులకి జనసేన కార్యకర్తలకు కొంత వాగ్వివాదం అయితే జరిగి ఉన్న పరిస్థితి అయితే ఉంది. సమయం థ్యాంక్ యూ రంగబాబు. రమ్మని చెప్పండి, ఇష్యూ ఇక్కడ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఈ టైంలో రమ్మని చెప్పండి ఎస్వి గారు. Welcome.
not welcome.